श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। अंदरिकी नमस्कारं। ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధువులకి మిత్రులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ, ధర్మపరమైనటువంటి జ్యోతిష్య శాస్త్రము గురించి, ధర్మ సందేహాల నివృత్తి గురించి, జ్యోతిష్య పరిశోధన సంబంధ విషయాలలో మీ అందరి సహకారాన్ని కోరుతూ, మీరు, మీ స్నేహితులు, మీ హితులు, మీ బంధువులందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. వెంటనే ఎవరైనా సరే మన ఛానల్ని, అంటే మన ఛానల్ నచ్చాల్సిన అవసరం అందరికీ లేదు. సో కాబట్టి ఎవరికైనా నచ్చకపోతే వ్యతిరేకించిన ప్రయత్నాన్ని చేసే వాళ్ళు కూడా మన ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా చెప్తున్నాను. అంటే సబ్స్క్రైబ్ చేయమంటారు, అన్సబ్స్క్రైబ్ చేయమంటారు అని అడగండి. నచ్చనటువంటి వ్యక్తులు అన్సబ్స్క్రైబ్ అవ్వడం మంచిది. ఇప్పుడు నచ్చని భోజనం ఎలాగైతే మనకి పడదు, కాబట్టి నచ్చని అంశం కూడా మనకి అనుకూలత కలిగించదు. కాబట్టి మనము నచ్చని వాళ్ళకి దూరంగా ఉండడమే ఉత్తమము. కాబట్టి మన ఛానల్ని నచ్చకపోయినట్టయితే అన్సబ్స్క్రైబ్ చేయండి. అలాగే జ్యోతిష్యం అనేది ఒక పరిశోధన ఆలయం. మన యొక్క పూర్వీకులు సనాతనమైనటువంటి ధర్మాన్ని పూర్తి స్థాయిలో ఈ శకున శాస్త్రము, నమ్మకము, అవన్నీ కూడా మనకి వాళ్ళు ఎంతో పరిశోధన చేసి ఇచ్చి ఉంటారు. దాన్ని మనము ఇప్పుడు అనువయించుకుంటూ మనం పరిశోధన చేసి ఒక సైంటిఫిక్ రీజన్ ద్వారా మన నెక్స్ట్ తరానికి అందించే ప్రయత్నంలో మీ అందరి సహకారం నేను అర్థిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క జ్యోతిష్యం అనేది సశాస్త్రీయమైనది. సో సోది చాలు, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపో అనే వ్యక్తులకు కూడా మరొకసారి నమస్కరిస్తూ, దయచేసి ఈ శాస్త్రాన్ని నమ్మకంతో పాటిద్దాం, భగవంతుని స్మరణతో పాటిద్దాం. జ్యోతిష్యం అనగానే భగవంతుడు డైరెక్ట్గా మనకి గురుమహాదశ రాగానే ఏదో కాసుల వర్షం మనకు కురిపించడు, మన రోగాల్ని నయం చేయడు. మన యొక్క పుణ్యబలం, మనం పుణ్యబలాన్ని పెంచుకోవడం వల్ల, దాన ధర్మాదులు యజ్ఞయాగాది క్రతు నిర్వహించడం వల్ల మన జ్యోతిషంశంలో ఫలితాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి పూజలు చేయించుకోలేరు, హోమాలు చేయించలేరు, కానీ ధ్యానం చేయండి. మానసిక ధ్యాన దానం వల్ల కూడా మన యొక్క పుణ్యబలం పెరిగే అవకాశం. కొన్ని వందల మందికి, వేల మందికి కోట్ల రూపాయలు దానం చేస్తున్నట్టుగా ధ్యానము చేయండి. తద్వారా మనకి ప్రశాంతత, ప్రయోజనము, ఆనందాన్ని కలిగే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా మనకు పుణ్యప్రాప్తి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఒక జపం వల్ల మనలో అనిశ్చితి అయినటువంటి తత్వాన్ని బయటకు వెల్లడించేసి నిశ్చయమైనటువంటి తత్వాన్ని డెవలప్ చేసుకోండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని పోగొట్టుకొని మనకున్నటువంటి సుపీరియర్ పవర్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. అది మంత్రం యొక్క బలం. మంత్రాలకి చింతకాయలు రాలవు, కానీ మంత్ర జపం వల్ల, జపము అనుష్ఠానం వల్ల, ఈ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల మనతో ఉన్నటువంటి వ్యక్తులకి చైతన్యము కలిగి, మనకు సహాయం చేసేటువంటి వ్యక్తులకి అయ్యో మనం వీళ్ళకి సహాయం చేద్దామనే భావనతో చింత చెట్టు ఎక్కి చింతకాయలు మన కోసం రాల్చే ప్రయత్నం చేస్తారు. ఈ పరోక్షంగా మనకి మంత్రాలకి చింతకాయలు రాలుతాయి. అంటే మన భాషలో పరిభాషలు చెప్తున్నాను నేను. కాబట్టి ఏదైనా సరే సంశయము లేకుండా నమ్మకంతో ముందడుగు వేస్తే ప్రతి విషయంలో కూడా మీకు అనుకూలతలు బాగా ఉంటాయి. తప్పకుండా ఆయా గ్రహస్థితిలో దాన ధర్మాదులు చేసుకోవడం వల్ల పుణ్యప్రాప్తి పెంచుకొని తప్పకుండా మనం అభివృద్ధిని పొందుకుంటాం. అందుకోసమే ధర్మ సందేహ నివృత్తి కొరకు తప్పనిసరిగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనుకోని సంఘటనల ద్వారా ఏదైనా పొరపాటుగా మాట్లాడుంటే మన్నించండి. తప్పకుండా మన యొక్క జ్యోతిష్య శాస్త్రం ఉన్నతమైనటువంటి స్థితిలో అందరికీ సహాయ సహకారాలు, శుభాన్ని మాత్రమే కలిగించాలని ఆశిస్తూ తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తావంశంలో మనం వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి కూడా ఈ మాసం అద్భుత ఫలితాలే. ఆనంద యోగాన్ని పొందుకునేటువంటి అవకాశము. కులవృత్తుల వారికి గౌరవము, వ్యవసాయదారులకి పంట దిగుబడి, కుటుంబ శ్రేయస్సు కోసం పాటుపడడం, ఇంటిలో ఒక సత్సంతాన ప్రాప్తి. అంటే చాలామంది ఇంకా చాదస్తంగానే ఉన్నారు. పుత్ర సంతాన ప్రాప్తి కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ మాసంలో మీకు పుత్ర సంతాన ప్రాప్తి కూడా ఉండేటువంటి అవకాశాలున్నాయి. కార్యసాధకులై ఉంటారు. రాజకీయ నాయకులు కానీ, సినిమా వ్యాపారంలో కానీ, పౌల్ట్రీ పరిశ్రమ, పాడి పరిశ్రమ అభివృద్ధి పరంగా ఉండబోతోంది.
ముఖ్యంగా కోళ్ళ పరిశ్రమ చాలా లాభాన్ని పొందుకుంటుంది. ఈ జౌళి పరిశ్రమ కూడా లాభాన్ని పొందుకునే అవకాశం. చేనేత కార్మికులకి లాభకరమైనటువంటి శుభయోగం, చేతి నిండా పని ఉంటుంది, చాలా ధనప్రాప్తి ఉంటుంది, ఆకస్మిక ఆకర్షణీయమైనటువంటి ధనాన్ని సంపాదించుకుంటారు. లాటరీల వల్ల, జూదం వల్ల లాభాన్ని పొందుకుంటారు. విదేశాల్లో కూడా లాటరీల వల్ల ధనప్రాప్తి, అనగా చెప్పకూడదు కానీ విదేశాల్లో జూదం లాంటిది లేదా గోవా లాంటి ప్రాంతాల్లో ఈ మట్కా లాంటి జూదాలు కూడా ఆడుతుంటారు. దాంట్లో కూడా లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. జూదం అనేది ఎప్పుడు కూడా ప్రమాదమే, ఎందుకంటే రాహుతో కంజంక్షన్ ఉన్నటువంటి స్థలంలో, అంటే అష్టమాధిపతి రాహుతో కలిసి ఉండడం, భాగ్యాధిపతి యొక్క దృష్టి ఉండడం వల్ల వీరికి జూదం వల్ల లాభం ఉంటుంది. ఈ జూదం అనేది రాహు సంబంధ విషయాలు ఎక్కువ చెప్పాలి. రాహు అనేవాడు క్షణంలో లాభాన్ని ఇస్తాడు, క్షణంలో నష్టాన్ని కలిగిస్తాడు. అంటే పాము కనుక పడగ విప్పి మామూలుగా ఉన్నట్టే ఉంటుంది, గబ్బక్కున తెలిసి కాటు వేయడానికి సిద్ధంగా ఉంటుంది. సేమ్ ఆస్టిస్ కట్ జూదానికి దూరంగా ఉండండి. గుప్త నిధులు తాచుపాము లాంటివి, దాన్ని సన్నాయి వాయిస్తేనే తల ఊపుతుంది, లేకపోతే కాటు వేయడం ఖాయం. కాబట్టి గుప్త నిధులు కూడా నష్టమే. అంటే పోల్చుతున్నాం, అలా పోల్చుకోవచ్చు మనం. కాబట్టి అటువంటి జూదానికి గుప్త నిధులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లాటరీలు కూడా అలాంటివే, సీతాకోక చిలుక లాంటివి అవి. లాటరీలు అనేవి అందంగా కనబడతాయి, చాలా అందంగా కనబడతాయి, కానీ ఎప్పుడు ఏ కొమ్మ వివాదం తెలియదు, వాటికి ఆయుష్ ఎంత ఉంటుందో వాటికే తెలియదు. కాబట్టి తొందరపాడుతనంతో అటువంటి లాటరీలు కూడా డబ్బులు పెట్టకండి. సరే, ఈ మాసంలో వీరికి లాటరీల వల్ల, జూదం వల్ల, గుప్తైన వల్ల లాభం మాత్రం కనబడుతుంది, అందులోకి వెళ్ళమని నా ఉద్దేశం కాదు. విద్యార్థులకి విద్యా లాభం, ప్రభుత్వం వారి పరీక్షలు నిర్వహిస్తేనే అండి అటువంటి పరీక్షల్లో లేదా పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడం ఖాయం. ఆత్మస్థైర్యం, ధైర్యం, ఆనందం, మాతృసౌఖ్యం, పితృసౌఖ్యం పొందుకోవడం, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు, చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకోవడం, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి, సొంత వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, ఫార్మాసిటికల్ అలాగే ఇనుప సంబంధమైనటువంటి కర్మాగారాల్లో పనిచేసేవారు, రసాయన కర్మాగారాల్లో పనిచేసేవారు, ఈ కాటన్ మిల్లులో పనిచేసే వారికి యజమాన్యాల నుంచి అద్భుతమైనటువంటి తాయిలాలు అంతాయి. అంటే లాభకరంగా ఉంటుంది, జీతావత్యాలు పెరుగుతాయి, ప్రమోషన్ లభించే అవకాశం. మార్కెటింగ్ శాఖ, వైద్య బృందాలు, వైద్యాలయ సంబంధిత విషయాల్లో వైద్య సహకారులకి, జూనియర్ డాక్టర్లకి ప్రయోజనవంతమైనటువంటి ఆర్థిక లాభం, గౌరవ మర్యాదలు పొందుకోవడం. రాజకీయ రంగ ఎదుగుదల, మంచి పదవి లభించే అవకాశం. వాక్చాతుర్యంతో అందరిని ఆకట్టుకోవడం, అసహనం ఉన్నా బయటపడనీయకపోవడం, అందరినీ ప్రేమించడం. ఒక్కొక్కసారి మోసపోయినా సరే పోన్లే, నా వల్ల పొరపాటు జరిగిందేమో అనుకున్నటువంటి తత్వం మీలో ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ ఆవేశం ఎక్కువే, జాలి ఎక్కువే, దయాగుణం ఎక్కువే, ప్రేమాప్యాయతలు కూడా ఎక్కువే. పోయినటువంటి బంధాలని తిరిగి పొందుకునే అవకాశం, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, ధనాన్ని తిరిగి పొందుకోవడం. ముఖ్యంగా వీరు స్వయం కృషితో పైకొచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. కింద జారిపడినా మళ్ళీ పునర్వైభవాన్ని పొందుకుంటారు, ఆత్మ చైతన్యం బాగా ఉంటుంది, సొంత వ్యాపారాన్ని ప్రారంభం చేస్తారు. రొయ్యల చెరువులు, చేపల చెరువుల వారికి లాభం, ప్రశాంతమైన వాతావరణం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకోవడం, కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయేటువంటి అవకాశాలు. కోర్టులో ఏవైనా వివాదాస్పద ఆస్తిపాస్తులన్నీ కూడా ఈ మాసంలో రిలీజ్ అవుతాయి, తప్పకుండా మీకు లాభాన్ని పొందుకునే అవకాశం. పౌల్ట్రీ పరిశ్రమ, పాడి పరిశ్రమ లాభాలు ఉండే అవకాశం ఉంటుంది. సౌకర్యవంతమైన వాహన సౌఖ్యాన్ని కొంటారు, ఎందుకంటే రుణ విమోచనాలు తరిపోయినాయి, అంటే అన్ని అప్పుల నుంచి బయటపడతారు కొద్ది కొద్దిగా. దానివల్ల కొత్త వాహనాన్ని కొనుక్కోవాలన్న మీ జిజ్ఞాస ఈ మాసంలో నెరవేరే అవకాశం ఉంటుంది. స్నేహితుల వల్ల లాభాలు ఉన్నాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల ఉద్యోగంలో అభివృద్ధి బాగా ఉంటుంది, బెంచ్ మీద ఉద్యోగం ప్రాయట్లోకి వెళ్తుంది, ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, ఒక సంస్థ నుంచి మరో సంస్థకు ఉద్యోగం మార్పు మీకు లాభాన్ని కలిగిస్తుంది, ప్రభుత్వ ఉద్యోగస్తులకి లాభం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ఆశా వర్కర్లకి, అంగన్వాడీలకి, అలాగే ఈ సాంఘిక సంక్షేమ శాఖ సంబంధించిన హాస్టల్లో పనిచేసే వారికి, ఆయా లాంటి వారికి, గ్రూప్ 4 లాంటి ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించే అవకాశం. పీఆర్సీ కూడా డెవలప్ అయ్యే అవకాశం. సార్ ఎక్కడ చెప్తున్నారండి, ఇప్పటికే కరోనా సంబంధ విషయాల్లో నష్టాన్ని పొందుకున్నాం. గత ఆగస్టు మాసంలో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రుణాలు ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాంటివే ఏదైనా సరే అందరికీ కూడా ఈ కరోనా సంబంధించిన ఎఫెక్ట్ పడ్డ ప్రతి ఒక్కళ్ళకు కూడా సామాన్యమైనటువంటి ఉద్యోగస్తులకి కేంద్ర ప్రభుత్వం వారి నుంచి, పీఆర్సీ కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అభివృద్ధి కానీ ఆర్థిక సహకారం అందబోతుంది. మళ్ళీ మన యొక్క చైన్ స్పీడ్గా పరిగెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ గత మాసాలన్నీ కూడా ఈ కరోనా దరిద్రంతో అన్ని ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ పునరుత్తేజితం బయటపడబోతున్నాయి. సినిమా వ్యాపారం, రాజకీయ రంగ ప్రవేశం, ఇతరత్ర వ్యాపారాలు, అన్ని రకాల శుభయోగాలు మళ్ళీ స్పీడ్గా వేగవంతంగా ముందడుగు వేస్తాయి. రాజకీయ నాయకుల యొక్క పరితనం బాగా డెవలప్ అవుతుంది. అన్ని రంగాల్లో వారు తీవ్ర శ్రమాధిక్యత వల్ల మంచి ప్రయోజనాన్ని, ఉజ్వల భారతదేశాన్ని, పునర్వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఆనందము, ఆయుష్, సుఖము, సంతోషాన్ని పెంపొందించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రాశి వారు అందులో ముఖ్య పాత్ర పోషించే అవకాశం, ఎందుకంటే ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్లో ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు.
సీఈఓలుగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా లేదా ఇతరత్ర ఎండీలుగా డైరెక్టర్లుగా ఈ రాష్ట్ర వారు ఎక్కువ ఉండే అవకాశం. మంచి పర్యవేక్షణ అధికారులుగా ఉంటారు. కమిషనర్లు ఐపీఎస్ ఐఏఎస్ లాంటి వారి దీంట్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక లాభం, అంగబలంతో అందరినీ ఆకట్టుకుంటారు. వివాహ దృశ్య తాంబూలాదులు చర్చలు సఫలవంతమవుతాయి. కృత్రిమ గర్భధారణ వల్ల లాభాలు పొందుకుంటారు. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, బ్యాంకుల నుంచి లోన్ శాంక్షన్ అవ్వడం, నూతనమైనటువంటి గృహాన్ని కొనుగోలు చేసే నిమిత్తమై ప్రయత్నాలు లాభాన్ని కలిగిస్తాయి. చేతిలో ధనం ఉండదు, కానీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. 10 మందిలో గౌరవం ఉంటుంది. 10 మందిలో పేరు ఉండడం వల్ల ఆ ఇల్లు అమ్మకాన్ని కొనుగోలుకి అవసరార్థం ధనప్రాప్తి ఉంటుంది. దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఆస్తిపాత్రులు కూడా పెట్టుకుంటారు. పోలీస్ స్టేషన్లో గొడవలన్నీ కూడా సమసిపోతాయి. సోదరుల మధ్య విభేదాలు తుడిచిపెట్టుకుపోతాయి. సోదరిమణులతో అనుకూలవంతమైన శుభయోగం. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, యజ్ఞయాగాది కృతులు నిర్వహించే అవకాశం, అచంచలమైన ఆత్మవిశ్వాసం మంచి లాభాన్ని కలిగిస్తుంది. మంచి వ్యాపార లాభాన్ని అంకుర సంస్థలు ఏర్పాటు చేసుకుంటారు. వస్త్రము, మద్యపానము, అలాగే ఈ తోలు పరిశ్రమ, ఈ షూ లాంటి పరిశ్రమలు పునర్వైభవాన్ని సాధించుకుంటాయి. సువర్ణాభరణాలు తయారు చేసేవారికి లాభకరంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. అనేక రకాల శుభయోగాల పరంపర. విద్యార్థులకి విద్యాలాభం, పోటీ పరీక్షల్లో కానీ అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ లాభాలు పొందుకుంటారు. విదేశాలు ఉన్న వారికి కూడా అనుకూలవంతమైన అంకుర సంస్థలు, అనుకూలవంతమైన విద్యాభివృద్ధి, వర్క్ పర్మిట్ లభిస్తుంది, వీసా సంబంధ అనుకూలతలు ఉన్నాయి. విదేశాలు ఉన్నవారు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారే అవకాశాలు. విడిపోదామనుకున్నటువంటి దంపతులు కూడా మళ్ళీ ఆనందమయ జీవితాన్ని పొందుకుంటారు. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. ఇలా మంచి యోగాలు పొందుకునేటువంటి రాశులలో ఈ రాశి వారు కూడా అద్భుత యోగాలు. అనగా మొదటి వారం, 4వ వారం సామాన్య ఫలితాలు ఉన్నాయి, అంటే కాస్త అధిక శ్రమ. కానీ 2వ వారంలో, 3వ వారంలో ఊహించనటువంటి సహాయ సహకారాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల అధిక లాభాన్ని పొందుకుంటారు. ఈ యొక్క 2వ వారంలో, 3వ వచ్చేటువంటి ధనాన్ని, గౌరవాన్ని నిలబెట్టుకునేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి బ్రహ్మాంగం పడుతుంది. స్థాన మార్పులు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ లాభాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైతులకి పంట దిగుబడి బలంగా ఉంటుంది. చాలా మంచి పంట లాభం ఉంటుంది. ముఖ్యంగా ఈ కందులు, పెసర్లు, శనగలు, అలసందలు అనగా బొబ్బర్లు, చిక్కుడు సంబంధించినటువంటి ధాన్య పంటలు పండించేవారు, పూల మొక్కల వారు, పళ్ళ తోటల వారు, వీరికి లాభం ఎక్కువగా ఉంటుంది. అలాగే కాటన్ సంబంధించినటువంటి మిల్లులో పనిచేసే వర్క్లు కూడా చాలా లాభకరంగా ఉంటుంది. చాలా చాలా అభివృద్ధి పొందేటువంటి శుభయోగంగా ఈ రాశి వారు చెప్పవచ్చును. వీరికి ఈ మాసము, ప్రతి మాసము, ప్రతి సంవత్సరము ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిం మహేష, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.